కాలం ఎప్పుడు ఒక్కలాగా ఉండదు, అటుదిటు అవుతుంటుంది అనేటువంటి చెప్తుంటారు. బళ్ళు ఓడలైన ఓడలు బళ్ళైన ఇలాంటి సమయం. దీనికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సంబంధించి ఓ జర్నలిస్ట్ మిత్రుడు పెట్టినటువంటి ఒక పోస్టు చూస్తే పంచుకోవాలనిపించింది. ఇందులో నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్, మరి ఎక్కడో జరిగిన మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. 23 మందిని లాక్కున్న వాళ్ళకి 23 మందే మిగలటం. మోడీని ఏపీకి రావద్దన్న వాళ్ళు ఏపీకి రావడానికి మోడీనే పర్మిషన్ అడగడం, సీఎం అవ్వలేడు అన్న వాళ్లే ఎమ్మెల్యే అవ్వలేకపోవడం, సింగపూర్ రాజధాని నిర్మాత కొడుకు సింగపూర్లోనే అంటే మంగళగిరిలోనే ఓడిపోవడం, భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అన్న వాళ్లే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, పసుపు నీళ్లు చల్లిన చోటే అన్యాయం జరిగిందని ధర్నాలు చేయటం, వెనక్కి పంపిన ఎయిర్పోర్ట్లోనే వెనక్కి రావడం, శుక్రవారం అని ఎగతాళి చేసిన వాళ్ళే శుక్రవారం అరెస్ట్ అవ్వడం, ఈఎస్ఐలో స్కామ్ చేసిన వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్లో హెల్త్ టెస్ట్ చేయడం, గెలిస్తే విష్ చేయలేని సినీ పరిశ్రమ తమ షూటింగ్ పర్మిషన్స్ కోసం పరిగెత్తుకు రావడం, ఇలా చూస్తే కాలం అటుదిటు చేస్తుంటుంది అనేది ఇక్కడ కరెక్టే. ప్రస్తుతం పాత ఓడలు బళ్ళైని ఇప్పుడున్నటువంటి ఓడలు బళ్ళు అవుతాయా లేకపోతే మరింతగా విస్తరిస్తాయా అనేటువంటిది కూడా ఇదే పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు నమ్మకం మీద ఆధారపడి, ఆ నమ్మకానికి మూలం పునాది ఒకటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆ విషయంలో చాలా వరకు బాగానే ఉంది. రెండవది పరిపాలన సక్రమంగా చేయటం, మూడవది మౌలిక వసతులు పెంచడం, నాలుగవది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం. మిగతా మూడు సక్రమంగా లేకపోతే అదే పరిస్థితి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూసుకుంటారు లేదు చూద్దాం.